వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి? సో మన టాపిక్ ఏంటంటే బెడ్రూమ్లో అద్దం ఎక్కడ పెట్టాలి. అయితే చాలామందికి ఇంతకుముందు, అంటే నేను గత వీడియోస్ చెప్పక ముందు చాలామంది ఏం చేస్తారంటే బెడ్రూమ్స్లో డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడము, బీరువాకి అద్దం పెట్టుకోవడము, లేదంటే నైరుతి రూమ్లో అద్దం పెట్టుకోవడము, దక్షిణంలో అద్దం పెట్టుకోవడము. సో చాలామందికి ఒక రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్ ఏంటంటే అద్దం తీసేసి మేము ఎప్పుడైతే హాల్లో పెట్టామో, లేదంటే ఉత్తరంలో పెట్టామో, లేదంటే తూర్పు గోడకు పెట్టామో, సో అప్పుడు వాళ్లకు రిజల్ట్స్ బాగా కనిపించాయని గత వీడియోస్లోని కామెంట్ ద్వారా మీకు అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి కూడా చాలామంది చెప్పడం జరిగింది. కొంతమందికి డబ్బులు రాకపోవడము అనే సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ అద్దాన్ని నైరుతిలో తీసేసి ఆ రిజల్ట్ వాళ్ళకి కనిపించిందని చెప్పారు. అయితే మరి నిజంగా అద్దం ఇంత పవర్ఫుల్లా? సో అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అద్దం ఇంత పవర్ఫుల్ అంటే రిఫ్లెక్షన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను రీసెంట్గా చెప్పిన వీడియోస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాన్ని ఎన్నో ఇంతలు చేయడానికి ఇది మీకు పనిచేస్తుంది. కానీ దీనికి ఒక సింపుల్ కండిషన్స్, ఇది ఎక్కడ యూస్ చేయాలో మీకు తెలియాలి, ఎక్కడ యూస్ చేయకూడదో మీకు తెలియాలి. సో ఇవన్నీ మీకు తెలిస్తే 100% సమస్యలు లేకుండా మనం ఖచ్చితంగా అద్దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఒకటే ఒక డౌట్ ఏంటంటే మాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, మరి మాకు పరిష్కారం ఏంటి? సో బెడ్రూమ్స్లో చాలామంది డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడము, కబోర్డ్స్కి పెట్టేసుకోవడము, అద్దం ఉత్తర గోడకు, అంటే బెడ్రూమ్లోని ఉత్తర గోడకు పెట్టేసుకోవడము, లేదంటే తూర్పు గోడకు పెట్టేసుకోవడము, సో ఏదో ఒక ఏరియాలో పెట్టడం జరుగుతుంది. సో మేము తీయలేని పరిస్థితి ఉందండి, మరి ఎట్లా చేయమంటారు అని అడిగినప్పుడు దాని యొక్క పరిష్కారం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పరిష్కారం ఏం లేదు, చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఈ అద్దం ఎక్కడైతే మీరు పెట్టారో దానికి ఒక వైట్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, హాఫ్ వైట్ కలర్ కానీ ఒక కర్టెన్ వేసేసేయండి. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవి తూర్పు ఉత్తర గోడలకు ఉన్నట్లయితే, ఒకవేళ దక్షిణానికి ఉంది, లేదంటే పడమరకు ఉంది, అంటే నైరుతి బెడ్రూమ్లో ఇట్లా ఉన్నట్లయితే ఎల్లో కలర్ కర్టెన్ లేదంటే డార్క్ కలర్ కర్టెన్స్ రెడ్ రాకూడదు. ఓకేనా? సో మనము సింపుల్గా ఇంకా మీకు చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పిన వైట్, క్రీమ్, హాఫ్ వైట్, సో ఇట్లాంటివి ఏవైనా సరే మీరు 100% పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించినంత వరకు ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ఆపడం కోసం ఈ కర్టన్స్ మనకు యూస్ పడతాయి. అయితే కేవలం కర్టన్స్ పెట్టడము మీకు అవసరం ఉన్నప్పుడు మీరు తీసుకొని వాడుకోవడము, మళ్ళీ క్లోజ్ చేసేయడం. సో ఈ విధానంలో దాని యొక్క రిఫ్లెక్షన్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ రిఫ్లెక్షన్ పవర్ అనేది సాధ్యమైనంత వరకు మీకు రాకుండా మధ్యలో ఒక గోడలాగా ఈ కర్టెన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే సాధ్యమైనంత వరకు చాలామంది ఇళ్లలో కబోర్డ్స్లో ఏర్పాటు చేస్తున్నారు, అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కొంతమంది అయితే నేను నిద్ర లేస్తూనే అద్దం చూడాలని చెప్పి వాళ్ళ మంచం పక్కనే పెట్టుకోవడము. సో ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సో ఈ 4 దిక్కులలో మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది అంటే నైరుతిలో ఉంటుంది. మీరు దీనిని ఎట్లా కనిపెట్టాలి అంటే కాంపాస్ ద్వారా చెక్ చేసుకోవాలి. చాలామంది ఇండ్లలో ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, దిక్కులు తిరిగిపోయి ఉంటే. మా యొక్క గత వీడియోస్లో ఆ విషయం కూడా మేము చెప్పడం జరిగింది. సో డిగ్రీస్ ప్రకారం ఇది చూసుకోవాలి. ఓకేనా? అయితే నైరుతి ఇక్కడ వచ్చినప్పుడు ఇది మంచం. సో దీనికి ఆపోజిట్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు, ఇక్కడ ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. ఒకవేళ పెట్టవలసి వస్తే చాలా సింపుల్, ఇందాకనే చెప్పాను, మీరు అద్దానికి ఎప్పుడూ కర్టన్ వేసుకునే విధంగా చేసుకోండి. ఖచ్చితంగా డే టైంలో ఉండొచ్చా, నైట్ టైంలోనే
వేయాలా అంటే డే టైంలో మొత్తం మూసి ఉంచాలా అంటే ఇట్లాంటి కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనము నడిచేటప్పుడు ఎక్కువగా ఒకే ప్లేస్లో ఉండనప్పుడు మీరు అది ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ అంటే కేవలం తూర్పు గోడకి ఉత్తర గోడకు మాత్రమే. ఇది కూడా నైరుతిలో ఒరిజినల్గా నాట్ అలౌడ్, కానీ ఉన్న అంత ఇబ్బంది లేకుండా కొంచెం పర్వాలేదు అని అనుకోవచ్చు. కానీ సమస్యనే వద్దు మనకంటే, ఇప్పుడు నేను చెప్పిన పరిష్కారం మీరు నిజంగా చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, సో సమస్యలు మనకు వద్దు, సమస్యలు లేని జీవితం కోసం చిన్న చిన్న టిప్స్ మనం పాటించి ఈ అన్ని సమస్యలను దూరం చేసుకుందాం, సుఖ సంతోషాలతో అందరము ఉండాలనేదే నా యొక్క కోరిక. సో ఈ విషయం గురించి ఈరోజు నేను మీకు అందరికీ చెప్పాను. సో దీనిని మీరు ఫాలో చేయండి. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు నైరుతి గురించి చెప్పారండి, మరి మిగతా బెడ్రూమ్స్లో ఎట్లా? సేమ్ రూల్స్, ఏ బెడ్రూమ్స్ అయినా సేమ్ రూల్స్, ఏ దిశలైనా సేమ్ రూల్స్, ఎక్కడ రోడ్స్ ఉన్నా సేమ్ రూల్స్. మనకు అద్దానికి సంబంధించినంత వరకు తూర్పు మధ్య భాగం నుంచి ఉత్తర మధ్య భాగం వరకు ఎక్కడైనా సరే మీరు అద్దం అనేది పెట్టవచ్చు. సో ఇక్కడే ఎందుకు పెట్టాలి అనేది మీరు ఆలోచించినట్లయితే, మనకు ఏ దేవతలతో మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, ఏ దేవతలు మనకు సపోర్ట్ చేస్తారో, అటువంటి వ్యక్తుల దగ్గర ఈ రిఫ్లెక్షన్ పవర్ని పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని ప్లస్లోకి తీసుకెళ్తారు కానీ మైనస్లోకి తీసుకెళ్లరు. సో నెగిటివ్ దేవతల దగ్గర పెట్టినప్పుడు అది మనకు నెగిటివ్గా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా వాస్తు అనేది చాలా డెప్త్గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు పాయింట్స్ అబ్జర్వ్ చేసి మా యొక్క వాస్తు శాస్త్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, అంటే మేమేవైతే వీడియోస్ పెడుతున్నానో ఆ వీడియోస్ అన్నీ మీరు చూసినట్లయితే 100% మీరు కూడా వాస్తు నేర్చుకొని ఒక మంచి నిపుణులు అవ్వగలరని నా యొక్క ఆశ. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.